నమస్తే, నేను శైలజ ఫ్రమ్ శ్రీచర్విక్ ఇన్నోవేషన్స్. నేను బాగున్నాను, మీ అందరు బాగున్నాను అయితే అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎక్కడం అసలు మర్చిపోకండి, ఎందుకంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, ఓకేనా? అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో నేనైతే డిఐవై చూపించబోతున్నానండి. అండ్ ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియోని కూడా అనొచ్చు, బికాజ్ నేను స్టిచ్చింగ్ చేసిన ఎప్పుడు మీకు మాన్యువల్గా చూపించలేదు. సో ఇది ఏంటంటే హెయిర్ ర్యాప్ అండి. మనం రీసెంట్ ట్రెండ్స్లో చూస్తే ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా హెయిర్ ర్యాప్స్ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా. సో అది మనం ఎలా చేయాలో నేను ఇప్పుడైతే చూపించబోతున్నాను. సో ఇది వేస్ట్, ఇది యూజ్లెస్ అనే క్వశ్చన్ అయితే లేదండి, ఎందుకంటే అందరికీ యూజ్ అవుతాయి కాబట్టి. అండ్ దాట్ ఈస్ దిస్, దీని వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నేనైతే ఒక టవల్ తీసుకున్నానండి. అఫ్కోర్స్ ఇది న్యూ టవల్, కాకపోతే నేను ర్యాప్ కోసం అనేసి నేనైతే ఇది యూజ్ చేశాను, చూపిద్దామనైతే. సో మనకి ఇక్కడ లూప్ అయితే పెట్టాను, ఇక్కడైతే ఒక బటన్ ఇచ్చానమాట. సో ఇది ఈ లూప్లో ఇలా పెట్టేసి మనం హెయిర్కి ర్యాప్ చేసుకున్నాక ఈ లూప్లో ఇలా పెట్టేస్తే సరిపోతుంది హెయిర్ ర్యాప్ అన్నమాట. సో ఇది రెడీమేడ్ హెయిర్ ర్యాప్, ఐ మీన్ మనం డిఐవై హెయిర్ ర్యాప్, సారీ. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు వీడియో చూపిస్తానండి. సో నేను దీనికి దానికంటే ముందు నేను మీకు అయితే క్లియర్గా ఫస్ట్ మెజర్మెంట్స్ అయితే చెప్తాను. సో ఒకసారి అయితే నోట్ చేసుకోండి. సో మనకి నార్మల్గా లెంత్ వచ్చేసి మినిమం ఒక 26 ఇంచెస్ ఉండేట్టు చూసుకోండి. అండ్ విడ్త్ వచ్చేసి ఎంత ఉన్నా పర్వాలేదు, నేను ఇక్కడ 11 ఇంచెస్ తీసుకున్నాను. 11 ఇంచెస్ ఇలా స్ట్రైట్గా తీసుకున్నాక విడ్త్లో 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని డౌన్ చేసుకోండి. 5 ఇంచెస్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ డౌన్ చేసి కర్వ్ షేప్లో ఇవ్వడానికి అన్నట్టుగా అయితే ఇలా ఒక కర్వ్ షేప్ ఇవ్వడానికి నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకున్నాను అనమాట. సో లెంత్ వచ్చేసి 25 or 26 ఇంచెస్, ఇక్కడ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా కర్వ్ షేప్ రావడానికి ఒక 5 ఇంచెస్ డౌన్ పెట్టుకొని మార్క్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గర ఇలా డౌన్ ఎడ్జ్ దాకా ఒక కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాను. అండ్ మనము స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే రివర్స్లో ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇలా రివర్స్లో పెట్టి. సో అప్పుడు మనము ఈ లూప్ అనేది ఒరిజినల్ 2 సైడ్స్ ఉంది కదా, అట్లా ఒరిజినల్ సైడ్స్ పెట్టేసి మనం రివర్స్లో స్టిచ్ చేస్తాం కదా, ఆ లూప్స్ అనేవి బయట జస్ట్ ఈ కార్నర్స్ బయట వచ్చేలాగా ఇక్కడ స్టార్టింగ్లో పెట్టేసి మనం ఇదంతా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. నేను రివర్స్లో చూపిస్తున్నాను ఇప్పుడు, ఇది రివర్స్ పిక్ అన్నమాట, రివర్స్. సో ఇలా రివర్స్ ఒక 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మన హెయిర్ ర్యాప్ రెడీ అయిపోతుంది. నేను వీడియో కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పిన్ చేయవచ్చు, ఇందులో పెద్ద గ్రీక్ అండ్ లాటిన్ అయితే ఏమి లేదండి. సో ఏమైనా క్లియర్గా లేకపోయి ఉంటే అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎవ్రీవన్, నాకు తెలిసి ఇది స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు, ఐ మీన్ మెషిన్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈజీగా. మనకి బయట 100, 125, 150 పైన ఉన్నట్టున్నాయి, 100 నుంచి 150 మధ్యలో ఉంది మనకి హెయిర్ ర్యాప్ అయితే. సో ఇలాగ మనం ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న వేస్ట్ దాంతో అయినా ట్రై చేయొచ్చు, ఫ్రెష్దైనా తీసుకొని ట్రై చేయొచ్చు హెయిర్ ర్యాప్. సో ఒక లూప్, ఒక బటన్, ఒక టవల్, అంతే. సో నేనైతే ఇప్పుడు వీడియో అటాచ్ చేస్తాను. నా వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ డిఐవై వీడియో, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను హైట్లో 26 ఇంచెస్ తీసుకున్నానండి. సో మనకి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి వెళ్ళిపోయిన ఒక 25 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ విడ్త్ ఏమో 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాక మనము 11 ఇంచెస్ నుంచి డౌన్వర్డ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అలా మార్క్ చేసుకునేది ఏంటంటే మనకి కర్వ్ షేప్ ఇచ్చుకోవడానికి అనమాట. స్టార్టింగ్ నుంచి ఆ 5 ఇంచెస్, 11 ఇంచెస్ దగ్గర 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అలా డౌన్వర్డ్ కర్వ్ షేప్ తీసుకోవడానికి ఆ మార్కింగ్ అన్నమాట. సో అలాగ మనము ఆ కర్వ్ షేప్ తీసుకోవాలి డౌన్వర్డ్కి. అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం అది కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ పీస్ కట్ చేసాం కదా, మనం ఆపోజిట్ వైపు ఇవి ఏంటంటే క్లీన్ ఎడ్జెస్ ఉంటాయి కదా మనకి, ఆపోజిట్ వైపు స్టార్టింగ్ నుంచి పెట్టుకొని ఆ షేప్లోనే ఇంకొక పీస్ కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 పీసెస్ అయిపోయాయి, చూసారు కదా. ఇది వచ్చేసి ఓపెన్ పార్ట్ అన్నమాట, ఓపెన్ ఉంటుంది. అటువైపు కర్వ్ షేప్ ఉంది కదా, అది మొత్తం మనం స్టార్టింగ్ నుంచి చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలి.
సో ఇక్కడ మనము నేను చెప్పాను కదా లూప్ అని, ఆ లూప్ ఇక్కడ రాంగ్ రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట, అంటే లోపలికి పెట్టుకొని ఆ ఎడ్జెస్ మట్టికి స్టిచ్చింగ్లోకి వచ్చేట్టుగా చూసుకోవాలి. సో ఇక్కడ ఇలాగ మనము స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకే స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో, విత్ ఇన్ 5 మినిట్స్, హార్డ్లీ 5 మినిట్స్ కూడా పట్టదు మనకి ఈ ర్యాప్ రెడీ అవ్వడానికి. సో మనము అలా ఆ కర్వ్ వెంబడి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టిచ్ చేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ర్యాప్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఆల్మోస్ట్ ర్యాప్ ఇంకా అయిపోయింది. మనము ఎడ్జెస్ మొత్తం అడ్జస్ట్ చేస్తూ ఉంటే మనకి నీట్ షేప్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడే స్టిచ్ చేస్తాం కాబట్టి ఎడ్జెస్ అనేవి నీట్గా మనం ఫోల్డ్ చేసి కొంచెం ప్రెస్ చేస్తే నీట్గా అవుతాయన్నమాట. సో మనకి ఇక్కడ ర్యాప్ రెడీ అయిపోయింది. ఒకవైపు లూప్ పెట్టుకున్నాం కదా, ఇంకొక వైపు మనము ఇక్కడ బటన్ అటాచ్ చేసేస్తే మనకి హెయిర్ ర్యాప్ రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో, వితిన్ 5 మినిట్స్లో మనకి హెయిర్ ర్యాప్ అయితే రెడీ అయిపోయింది. సో మనకి పాజిబిలిటీ ఉన్నవి మనం చేసుకుంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే మనీ సేవింగ్ కూడా ఉంటుంది. సో నాకు కుదిరినంత మట్టుకైతే పిలో కవర్స్ అని, బెడ్షీట్ సైడ్స్ అండ్ నా చుడిదార్స్ ఐ మీన్ నా టాప్స్, ఇప్పుడు వేసుకున్న టాప్ కూడా ఎంబ్రాయిడరీ చేసుకున్నానండి నేనే. ఎంబ్రాయిడరీ చేసుకొని శుభోరి క్లాత్ ఇది, శారీ తీసుకుని శారీ క్లాత్ తీసుకొని నేను మాకు అది నిత్యం స్టిచ్ చేయించుకున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నెక్ లెంత్కి అండ్ హ్యాండ్స్కి స్లీవ్స్కి అయితే ఇచ్చున్నాను. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసుకొని నేనే స్టిచ్ చేసుకున్నాను అంబ్రిల్లా కట్ అన్నమాట. సో అలాగ నాకు కుదిరినవి అయితే బయట వాళ్ళకి కాదు కానీ నాది నేనైతే స్టిచ్ చేసుకుంటానండి. అది చూపిద్దామన్నట్టుగానే నేను ఇవాళ నేను వేసుకున్న డ్రెస్ నేను స్టిచ్ చేసుకుందని చూపిద్దామన్నట్టుగా అయితే ఇవాళ వేసుకున్నాను అన్నమాట. సో ఇదైతే డిఐవై అండి. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనుకుంటాను. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.